సుభాష్ వైసీపీ నేతలు ఆర్జీవీని చూసి నేర్చుకోవలసిందే. నోరు జారే నాయకులపై చర్యలు తప్పవా? హిందూ పురాణాలలో నారద మునీంద్రుడు ఏ వివాదాన్ని సృష్టించినా దాని వెనుక ఓ లోక కళ్యాణం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పాత్రను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోషిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని వెనుక, ప్రతి ట్వీట్ వెనుక తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడమనే మహత్తర లక్ష్యం ఉంటుంది. ఇంతవరకు రామ్ గోపాల్ వర్మకు సరైన కౌంటర్ ఇచ్చే తెలుగుదేశం నాయకులు లేరనే మాట యథార్థం. తెలుగుదేశం యువ కిషోరం లోకేష్ పట్టాభి లాంటి వాళ్లు ఆర్జీవీని విమర్శించినా ఆయన లాజిక్ గా ఇచ్చిన కౌంటర్ కి సమాధానం లేక మౌనంగా ఉండిపోయారు. ఇటీవల మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజాపై చేసిన విమర్శలను వర్మ ట్విట్టర్ లో ప్రస్తావించారు. యూట్యూబ్ లింక్ ను కూడా షేర్ చేశారు. ఓ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ను విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. హైడ్రామా నడుమ బండారును అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కంటే వేగంగా తీవ్రంగా స్పందించి తెలుగుదేశం నాయకుడు అరెస్టుకు కారణమయ్యారు వర్మ. బండారు అరెస్ట్ పై స్పందిస్తూ ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. తెలుగుదేశం నాయకుడిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖను అభినందించారు. నిన్ను చంపుతా, గుడ్డలూడవేస్తా, పీక పిసుకుతా అని విమర్శించే నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖను కోరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే రాజకీయ నాయకులపై, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే నాయకులపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ కోరారు. దీనివల్ల ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు మేలు చేసినట్లవుతుందని పోలీస్ శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక రాబోయే కాలంలో ఎన్ని అరెస్టులు జరుగుతాయో, ఎవరెవరు ఊచలు లెక్క పెడతారో చూడాలి. ప్రజా జీవితంలో ఉంటూ అవాకులు చవాకులు మాట్లాడే నాయకులపై చర్యలు మంచివే. ఈ విధంగానైనా లోక కళ్యాణం సిద్ధిస్తుంది. కీప్ ఇట్ అప్ వర్మ.